హలో అందరికి నమస్కారం, ఎల్లరికి వణకం, ఎల్లిరిగు నమస్కార. సో ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ డే అనమాట ఇక్కడ భీమవరంలో. ఎందుకంటే మమ్మీ ఎప్పటి నుంచో రామమ్మీ రామమ్మీ ఇక నువ్వు రావులే, గ్రాడ్యుయేషన్ డే అయిపోయే రోజు వస్తావు ఇక నువ్వు కాలేజ్కి నా భీమవరం అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటా ఉంటుండే. సో మొత్తానికి హాఫ్ గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికైతే వస్తుందన్నమాట, అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో ఈరోజు నేను ఇంకొక 1 అవర్లో అయితే రాబోతున్నారు, నేను వెళ్ళి పికప్ చేసుకుని వస్తాను ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే మాకు ఇవాళ డేట్ వచ్చేసరికి 6, 7, 8, 9, 10 అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ యాక్చువల్గా రేపు ఉండాల్సింది, 10th పోస్ట్పోన్ చేశారనమాట, అందుకని కొంచెం లేట్ అయితే అయింది. యాక్చువల్గా 9 తోటి అయిపోవాల్సింది. సో 10th మళ్ళీ నేను మమ్మీ కుదిరితే స్వీటీ కలిసేసి ఆ మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్ళిపోతాము. నాగర్సోల్ ట్రైన్ ఉంటుంది కదా, సో ఆ ట్రైన్కి అనుకుంటున్నాను అలాగని చెప్పేసి, ఏమవుతుందో చూడాలి. సో ఇప్పుడైతే మమ్మీని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ మమ్మీకి కూడా ఫుడ్ ఏం తింటుంది ఏమనేది ఇంకా అడగలేదు, ఫోన్ చేసి కనుకుంటాను బిర్యానీ తింటుంది అయితే అని చెప్తే బిర్యానీ ఆర్డర్ చేసేద్దాము, లేదంటే ఇంట్లోనే రైస్ పెట్టేసి బయట కర్రీస్ అయితే తీసుకొచ్చేస్తాను. సో ఇట్ ఈస్ అ స్పెషల్ బ్లాగ్ ఫర్ మీ, ఐ హోప్ మీకు నచ్చుతుంది, వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. సో మమ్మీ అయితే మొత్తానికి భీమవరం వచ్చేసింది, ఇప్పుడే ఆటో దిగిందనమాట. ఇంకా బస్టాండ్ నుంచి ఆటోకి వచ్చింది, నైట్ టైం ఆటోలు బాగానే ఉన్నాయి. ఇంకా నేను చంద్రిక నుండి బిర్యానీ అయితే తెప్పించాను. మమ్మీకి ఏంటంటే జర్నీ చేసిన తర్వాత కానీ పనులు చేసేటప్పుడు కానీ వీడియో తీస్తే అస్సలు నచ్చదు. తను ఏంటంటే నీట్గా రెడీ అయినప్పుడు మాత్రమే తీయాలంటది, అందుకే నేను తక్కువ తీస్తూ ఉంటాను అనమాట వ్లాగ్స్ ఇంట్లో కూడా. ఎందుకంటే పనులు చేసుకునేటప్పుడు కొంచెం అంటే ఫంక్షన్స్కి వెళ్ళినట్టు ఎలా రెడీ అవుతారు చెప్పండి అంతే కదా. సో అందుకే నేను వ్లాగ్స్ తక్కువ తీయడానికి కారణం అదే ఇంట్లో. ఇంకా మమ్మీకి అయితే బిర్యానీ ఆర్డర్ చేశాను, నాకు కూడా చేసుకున్నాను, ఇద్దరం కలిసేసి భోజనం అయితే చేసేస్తున్నాము. ఆఫర్ పెట్టాడు బిర్యానీ చంద్రిక, మంచిది ఇది, నెంబర్ 1 బిర్యానీ పాయింట్ ఇన్ బేమ. త్రీ అవర్స్ డ్యూటీ చేసి అదే 3 అవర్స్ ప్రయాణించి వచ్చింది కదా, అంటే ద్వారకా తిరుమలలో ఒక డ్యూటీ ఉంటే అది చేసేసి భీమవరం అయితే వచ్చిందనమాట మమ్మీ. కొంచెం టైర్డ్ అయింది, భోజనం చేసి అయితే పైకి ఎక్కాము కొంచెం వాకింగ్ చేయడానికి. ఇంకా నైట్ నేను ప్రిపరేషన్ అయ్యి మళ్ళీ తెల్లారి మార్నింగ్ లేచిపోయాము. లేచిన తర్వాత మమ్మీ ఇంకా క్లీనింగ్ కార్యక్రమాలు పెట్టింది, చెప్పాను కదా పనులు చేస్తున్నప్పుడు తీయొద్దని ఎందుకు తీస్తున్నాను అయితే చెప్తుంది అనమాట నవ్వుకుంటూ. ఇక మమ్మీ రావడం రావడమే మార్నింగ్ ఒక చిన్న వర్షం అయితే వచ్చిందనమాట. మమ్మీ వస్తూ వర్షాన్ని అయితే తీసుకొని వచ్చింది, చిన్న జల్లు పడ ఆగిపోయింది. ఇంకా నాకు 10 o'clock ఎగ్జామ్ ఉంది, సో అందుకే నేను బిట్స్ పెట్టారు మాకు, ఆ బిట్స్ చూసుకుంటున్నాను. 10 o'clock ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి, టిఫిన్ తెచ్చుకొని తినాలన్నమాట. ఈ వాయిస్ ఓవర్ నేను ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇస్తుంది కాబట్టి చెప్తున్నాను. మేడం ఇక్కడ ఒక బిట్స్ పెడితే ఎగ్జామ్లో అన్ని ఒక వేరే బిట్స్ వచ్చాయన్నమాట, సో హడావిడ అయిపోయింది, ఏది పెడితే అది పెట్టేసి అయితే వచ్చేసాను. ఇది నాది ఎక్స్ట్రా సబ్జెక్టు, అంటే సిఎస్సికి సంబంధించింది కాదు, ఈసీ నుండి ఒక ఈసీ బ్రాంచ్ నుండి ఒక సబ్జెక్ట్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అది. బై. వచ్చేస్తున్న ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి భోజనం చేయాలి. ఎండ మట్టికి చాలా వేడిగా ఉంది, చాలా మార్నింగ్ చినుకులు వచ్చినట్టు అయింది కానీ జస్ట్ ఆ 2 డ్రాప్స్ అనమాట. తర్వాత మళ్ళీ ఎండ 45 degrees ఏమో ఉన్నట్టుంది ఇప్పుడు. Thank you.
నేను వేసుకుంటూ వద్దా. ఏంటి ఇక్కడ బీజేపీ తెలుసు అన్ని కలిప సో మమ్మీ అయితే ఈరోజు వెళ్ళిపోతుంది, అంటే పాలకూర వెళ్తుంది అనమాట. పాలకూర వెళ్ళి స్వీట్ కార్న్ తీసుకుని వస్తుంది. సో మళ్ళీ మేమందరం కలిసి రేపు మార్నింగ్తో లాస్ట్ ఎగ్జామ్, రేపు మార్నింగ్ వెళ్ళిపోతాము అండ్ బయలుదేరేసాం ఎగ్జామ్కి. అయితే మమ్మీని కూడా అక్కడ దింపేస్తాను. దొరికిందా? ఇప్పుడు బాయ్ చెప్పు. రోజు బాగా తీయలేదు అంటున్నావు కదా. తాళం మర్చిపోయావా? మళ్ళీ అక్కడే ఉందా? బాయ్. నేను కూడా నాకు తాళం డిబిఎంఎస్ ఇంటర్నల్ అయితే లేట్ అయింది. అయిపోయేసరికి మమ్మీ పాలకూర వెళ్ళింది కదా, సో నా కోసం మధ్యాహ్నం అయితే ఇది వచ్చింది. ఇదేంటంటే రాగి జావ అనమాట, మంచిది హెల్త్కి. మార్నింగ్ ఏమో రాత్రి అన్నం మిగిలిపోతే తాలింపు అన్నం వేసుకొని తిన్నాము, రాగి జావ కాసుకున్నాం అనమాట. మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక కేజీ అయితే తీసుకొచ్చాను రాగి పిండి, అదే కాసుకున్నాము. సో లెట్స్ ఈట్ నౌ, సారీ లెట్స్ డ్రింక్ నౌ. నా అనుకున్న వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తారని ఖచ్చితంగా నమ్ముతాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఇది నాకు స్పెషల్ వీడియో కాబట్టి మీ అందరూ కూడా ఒక లైక్ ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో ఇప్పుడు చెడితే ఓ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అన్నాగా. అడుగు వీడియోలోనే ఉన్న సందీప్, బై బై.